ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ భారీ షాక్ ఇచ్చారు. పీఆర్సీలోని అంశాలపై స్పష్టత కోసం ఉద్యోగులతో చర్చించాలంటూ వేతన సవరణపై ఉత్తర్వులను ఏపీ సర్కారు జారీ చేసింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త పీఆర్సీ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది. ఇంటి అద్దె భత్యం విషయంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న ఉద్యోగులు హతాశులయ్యారు. ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్ను ప్రభుత్వం బేఖాతారు చేసింది. ఆశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా సిఎస్ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంటి అద్దె భత్యంలో కోతను విధించింది. ఇక సీసీఏను రద్దు చేసింది. మధ్యంతర భృతి చెల్లింపుల్లోనూ కోత విధించి డిఏ బకాయిల్లో సర్దుబాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంటి అద్దెభత్యం విషయంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న ఉద్యోగులు హతాశులు అయ్యారు. ఇక సోమవారం రాత్రి కొత్త వేతన సవరణ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది ప్రభుత్వం. ప్రధానంగా ఇంటి అద్దెభత్య విషయంలో ఉద్యోగుల ఉద్యోగ సంఘాల డిమాండ్ను బేఖాతారు చేసింది. ఇక ఆశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా సిఎస్ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. ఇక ఇంటి అద్దెభత్యంలో కూడా కోతను విధించింది. 2019 జులై నుంచి 27% మేరకు చెల్లించిన మధ్యంతర భృతి విషయంలోనూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఫిట్మెంట్ 23% పరిగణలోకి తీసుకున్నది. దీనివల్ల అదనంగా ఇచ్చిన 4% విలువలకు సమాన మొత్తాన్ని బకాయిల నుంచి మినహాయించుకోవాలని నిర్ణయించింది. ఇక పెండింగ్లో ఉన్న 5 డిఏలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం 18 నెలల బకాయిలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ బకాయిల నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తుంది. ఇక సిసిఏ అంటే సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇప్పటి నుంచి 10 ఏళ్లకొకసారి వేతన సవరణ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. పింఛనర్లకు అదనపు మొత్తం పింఛన్ చెల్లించే వయసును ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేసింది. మరోవైపు 1/7/2019 నుంచి 31/12/2021 వరకు ఉద్యోగులకు పింఛనర్లకు ఇవ్వాల్సిన 5 పెండింగ్ డిఏల అమలుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే వారికి అదనపు పింఛను లభిస్తుంది. ప్రస్తుతం కొత్త పీఆర్సీ అమలు వల్ల తమకు వేతనాలు పెరగకపోగా తగ్గిపోతున్నట్లే లెక్క అని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. ఎప్పటి నుంచో ఇవ్వవలసిన డిఏలు ఇప్పుడు ఇవ్వడం వల్ల కొంతమేర మొత్తం వేతనంలో పెరుగుదల కనిపిస్తుందని, అదే డిఏలన్నీ ముందే ఇస్తే ఈ పీఆర్సీలో జీతాలు తగ్గిన విషయం అందరికీ స్పష్టంగా తెలిసేదని చెబుతున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ తాజాగా ఇంటి అద్దెభత్యంలో కోత పెట్టడం వల్ల తనకు ఇంతకుముందు వచ్చే 12,290 రూపాయలు కాస్త ఇప్పుడు 7,560 రూపాయలకు తగ్గిపోనుందని ఆవేదన వ్యక్తం చేశారు.